మీరు అడిగిన బలం ఏదైతే ఉందో ఆ బలం అయితే ప్రజలు మీకు ఇచ్చారు కానీ మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కేంద్రం మెడల్ వంచైనా సరే తీసుకొస్తామని ఇంకా మీరు చేయాల్సింది అదొకటే మిగిలింది వంచుతారా కేంద్రం మెడల్ తీసుకొస్తారా హోదాని నేనే ఇక్కడ అడుగుతుంది ఈ ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు అపోజిషన్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు వాళ్ళతో కలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా మళ్ళీ కలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యేక హోదా అనే అంశాన్ని కనీసం ఈ 21 నెలల కాలంలో ఒక్కసారి ప్రస్తావించారని నేను చూడి కట్టుకుంటున్నా గత ప్రభుత్వం చేసినట్టు ప్యాకేజ్ తీసుకోవడానికి సిద్ధమా లేదంటే ప్రత్యేక హోదా మీదే మీ ప్రభుత్వం కట్టుబడి ఉందా ఈ రాష్ట్రానికి సంబంధించి అవసరాలు వాళ్ళకి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బెట్టవాల్సిందే అది వచ్చి తీరుద్ది కొన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కేంద్రం మీద మీరు ఒక ఫైట్ కి సిద్ధం కాకపోతే ఇక హోదా ఎప్పటికి వస్తుంది ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వచ్చింది తెచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అది తీసుకొని వస్తామని మాత్రం బలంగా చెప్పారు కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు మాట తప్పారా మడమ తిప్పారా మీరు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు అన్న తర్వాత మళ్ళీ నేను అట్లా కనగరాజు గారిని ఇస్తా మీరు చెప్పండి తిరుపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అవి అయిన తర్వాత ఎన్నికలు పెట్టే ఆలోచన అన్న మీ ప్రభుత్వం అనుకుందా ఎందుకంటే పంచాయతీలో తీర్పిచ్చారు మున్సిపాలిటీలో తీర్పిచ్చారు రేపొద్దున తిరుపతి ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఉప ఎన్నికల్లో ఈ పరిషత్ ఎన్నికల్లో కూడా తీర్పిస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ అనేది వీక్ అయిపోయింది కదా సో మేము మీటింగ్ దానికోసం పదవీకాలం ముగిసిపోయి వెళ్ళిపోతున్నా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వదిలిపెట్టలేదు వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించి జైల్లో పెట్టబోతుందా అనేది ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయినాక కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందే అతనికి ఖచ్చితంగా శిక్ష పడింది తన బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు అనేసి గుర్తు పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో A4 A8 ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గా నియమించబోతున్నారా మీ మీద కేసులు ఉన్నాయి మీ మీద కూడా స్టేలు నడుస్తా ఉన్నాయి మీ మీద కూడా ఎఫ్ఐఆర్ కాపీల పేర్లు ఉన్నాయి మీరు కూడా ఏమంతా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ టు ప్రజా ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తాను అని మరొకసారి ఇవ్వను అని చెప్పి తేల్చి చెప్పేసిందా కేంద్రం మెడలు వంచి మరీ తీసుకొస్తానన్న జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ విషయంలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఇప్పటికే ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఆ ముగ్గురులో ఎవరు కొత్తగా ఎన్నికల కమిషనర్ కాబోతున్నారు ఎవరి అధీనంలో పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్తే నమస్తే ఏం జరగబోతోంది ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మీ మిథున్ రెడ్డి గారికి కేంద్రం చెప్పేసింది క్లారిటీ ఇచ్చేసింది ఇప్పుడు ఇవ్వలేము ప్రత్యేక హోదా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కేంద్రం మెడల వంచైనా తీసుకొస్తాను అని అంటే మాట తప్పారా మడం తిప్పారా సార్ మేము మాట తప్పలేదు మడమా తిప్పలేదు ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వచ్చి తీరుద్ది కాక కొంత లేట్ అయింది ఎందుకు అది లేట్ అవుతా ఉందనంటే 2014 నుంచి 19 దాకా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ రోజు ఇంకా లేట్ అవుతా ఉందనేది మనం స్పష్టంగా చెప్పాలి దాని గురించి ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రత్యేక హోదా ఇది ఎన్నికల కంటే ముందే 2014లో మన ఎన్నికలకు రాకంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేటప్పుడు ఆ రోజు 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ దాన్ని చట్టం చేయలేదు కానీ పార్లమెంట్ లో హామీ ఇచ్చారు ఏదైతే 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాం అనేది ఆ చట్టం చేయకపోవటం వల్ల కూడా ఈ రోజు మాట తప్పటాలు వాళ్ళు ఏదైతే వెనక్కి తగ్గటాలు జరిగినాయని చెప్పాలి ఎందుకంటే 2014లో కళ్ళే అదే చట్టం చేసి ఉండుంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది ఇవ్వాల్సి వచ్చేది వాళ్ళకి చట్టం చేయకుండా ఓన్లీ హామీ ఇవ్వటం వల్ల మాత్రం వాళ్ళు ఆ రోజు పార్లమెంట్ లో హామీ ఇచ్చేసాం కాబట్టి దాని తర్వాత అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఏమేమి ఉండదు అన్నట్టుగా వాళ్ళు దాన్ని వదిలేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా మరింత అఘాతంలోకి తీసుకెళ్లారని చెప్పాలి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు
తిరుపతి వచ్చి కూడా మోడీ గారు హామీ ఇచ్చారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే, వైసీపీ అధికారంలోకి వస్తే హోదాని సాధిస్తాము, తీసుకొస్తాము అని. కానీ 14వ ఆర్థిక సంఘం ప్రకారం హోదా ఇవ్వడం కుదరదు అనేది కేంద్రం తేల్చి చెప్పేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చెప్పేది ఏంటి? హోదా ఎప్పటికైనా వస్తుందంటే ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నంతసేపు ప్రజలు ఎదురు చూస్తూ ఉండాలా హోదా రేపు వస్తుంది మాపు వస్తుంది అని? సార్ ఇక్కడ మీరు అన్న దాంట్లో ఖచ్చితంగా మంచి పాయింట్, ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది పాయింట్ ఖచ్చితంగా, ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా మా మీద ఉంటుంది. మేము కూడా చెప్తా ఉన్నాం దానికి సంబంధించి. సార్ మేము 25 మంది ఎంపీలకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా అనేది మెడల వంచైనా తీసుకుని వస్తాము, మీరు గెలిపించండి అన్నమాట వాస్తవం. మేము ఏ రోజు కూడా దానికి సంబంధించి వెనకడుగు వేయలేదు, అది కూడా మీరు గమనించాలి. 2019 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేయక ముందే పార్లమెంట్ ఏదైతే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సార్, మీరు ఇక్కడ పూర్తి మెజార్టీతో ఉన్నారని చెప్పి దాన్ని విస్మరించొద్దు అని కూడా చెప్పినటువంటి మాట వాస్తవం. ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మన దురదృష్టం కేంద్రం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫుల్ బ్లెజ్డ్ మెజార్టీతో అధికారంలోకి రావటం అనేది మనం చేసుకున్నటువంటి దురదృష్టం. ఖచ్చితంగా వాళ్ళకి కానీ ఫుల్ బ్లెజ్డ్ మెజార్టీ లేకపోతే మన అవసరం అనేది వాళ్ళకి ఏర్పడి ఉండేది, మన అవసరం ఏర్పడిన దాకా వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదేమో, కానీ మనమైతే ఖచ్చితంగా దాన్ని అడుగుతూనే వెళ్తూ ఉన్నాము, దాన్ని మాత్రం మనం విస్మరించొద్దని చెప్పారు. అలానే మేము ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా మా ప్రధాన అంశం ఫస్ట్ ప్రత్యేక హోదా, రెండోది పోలవరానికి సంబంధించినటువంటి నిధుల విషయం, మూడవది వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే రావాల్సినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా మిగిలిన అంశాలు. కానీ మేము అడుగుతూనే ఉన్నాం. ఈరోజు మొన్న కూడా నీతి ఆయోగ్ మీటింగ్ జరిగితే నీతి ఆయోగ్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అడిగారు, ఎందుకంటే మీరు ప్రత్యేక హోదా అనేది ఆ రోజు ఇస్తానన్నటువంటి హామీ, అది ఇస్తేనే మా రాష్ట్రం నిలబడిద్దని చెప్పి మొన్న కూడా అడిగారు. మళ్ళీ అడుగుతూనే ఉంటాం, మేము కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నాం, తేకుండా ఎక్కడ ఉన్నాం? మేము అడగకుండా వదిలేస్తే మీరు వదిలేశారు, ఎప్పుడు వచ్చింది అని అనొచ్చు. అసలు ఈ రోజు మీరు ఆ ప్రశ్న అడుగుతున్నా, లేదంటే ఈ రోజు ఏ ఎంపీలైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఆ అంశాన్ని ఈరోజు తీసుకువస్తున్నారంటే అది లైవ్ లో వచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. 2014 అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దాని ప్రత్యేక హోదా మీద తీర్మానం చేసి పంపించి, మళ్ళీ వెనక్కి తగ్గి ప్రత్యేక ప్యాకేజ్ మీద తీర్మానం చేసి ఓకే అని పంపించి, మళ్ళీ మళ్ళీ యూటర్న్ తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా అంటే వాళ్ళే కదా ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చినాయి. ఒకటి ఒకటి ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం, ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే, ఓకే మీరన్నట్టు మొన్న నీతి ఆయోగ్ వీడియో కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, అడిగారు, ఓకే మీ అజెండా బాగుంది, మీ లక్ష్యం బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ప్రభుత్వం కూడా చెప్పేది ఒకటే, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే, పారిశ్రామికంగా ఇంకా పెట్టుబడులు రావాలి అంటే ఖచ్చితంగా హోదా కావాలి అనేది మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు అడుగుతున్న విధానంలో ఎప్పుడూ కూడా వాళ్ళని ఏదో జోకొట్టే విధానంలోనే ముందుకు వెళ్తున్నారు, వాళ్ళతో ఏదో ఎటువంటి వివాదం పెట్టుకోకూడదు, కేంద్రంతో కలిసి ముందుకు నడవాలి అనే ఆలోచనతో వెళ్తున్నారు. ఒక పక్క వాళ్ళు కూడా మేము ఇవ్వలేము, ఇవ్వడం కుదరదు, 14వ ఆది సంఘం ప్రకారం ఇవ్వడం కుదరదనే వాళ్ళు తేల్చి చెప్పేస్తున్నారు. ఇలాగ జోకొడుతూ పోతే కేంద్రం మీద మీరు ఒక ఫైట్కి సిద్ధం కాకపోతే ఇక హోదా ఎప్పటికొస్తుంది? సఖ్యత్తోనే ముందుకు వెళ్ళాలి అంటే కేంద్రం మీకు హోదా ఇస్తుందా? దీని మీద చెప్పండి సార్. ఒక విజ్ఞతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా మీరు చాలా సుదీర్ఘ కాలం మీరు జర్నలిజంలో ఉండగా ఒకసారి ఆలోచించండి ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల్లో కేంద్రంతో కానీ మనం గొడవలకు సిద్ధపడితే రావాల్సినటువంటి పోలవరం నిధులు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మనం మెడికల్ కాలేజీలు అడుగుతా ఉన్నాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి ఒకటి, అంటే కొత్తగా ఏర్పడే జిల్లాలకు కూడా అడుగుతా ఉన్నాం, వీటన్నిటి పరిస్థితి ఏంది? ఇప్పుడు రైల్వే జోన్ పరిస్థితి ఏంటి? వెనకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి నిధుల పరిస్థితి ఏంటి? జిఎస్టీ బకాయిల పరిస్థితి ఏంటి? వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మేము మీరు అనొచ్చు పోరాడచ్చు అని అంటే మేము ఫైట్ చేయడానికి రెడీగానే ఉన్నాం సార్. దాంట్లో నో డౌట్, మేము కేంద్రం మీద ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అవసరం కాదా, ఈ రోజు జిఎస్టీ నిధులు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ మన రాష్ట్రానికి అవసరమని నేను కాదన్నా, వాటన్నిటికంటే వాటితో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ కాదా? ప్రతి హోదా ఇంపార్టెంట్ కాదా? ఓన్లీ వాటి కోసం ఎందుకు చూస్తున్నారు మీరు? ఒక 20 అంశాలు, 20 అంశాల్లో ఫస్ట్ అంశం ప్రత్యేక హోదా, మిగిలిన 19 అంశాలు వేసుకోండి. మొదటి అంశాన్ని మనం గట్టిగా దాని మీదే ఫైట్ చేసుకుంటా, ఈరోజు కానీ గట్టిగా నిలదీసుకుంటా వాళ్ళతో మనం గొడవలు పెట్టుకుంటే మిగిలిన 19 అంశాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది ఈరోజు.
అటువంటి సిచ్యువేషన్ ఉండకూడదనే ఆ మొదటి అంశాన్ని గట్టిగా ఎజెండాగానే పెట్టుకొని ప్రతిసారి దాన్ని అడుగుతూనే మిగిలిన 18 అంశాల్లో వెళ్ళిన ప్రతిసారి కొంత నిధులు తెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మీరు ఆ ఒక్క అంశాన్ని ఎత్తుకొని మనం ఈ రోజు కేంద్రంతో కాలు దువ్వుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితిలో మిగిలిన 19 అంశాలు కూడా మనకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని చెప్పి చేస్తున్నటువంటి అంటే, కానీ ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది అంటే మీరేదో నాంచుడు ధోరణిలో ముందుకెళ్తుంది వైసీపీ ప్రభుత్వం, కేంద్రం మాత్రం కరాకండిగా చెప్పేస్తుంది మేము ఇవ్వలేమని. మీరు మాత్రం ఇంకా మేము అడుగుతాం, ఇంకా అడుగుతాం, ఇంకా పోరాడతాం, వస్తుంది వస్తుంది వస్తుంది. ఏదో ప్రజలను బుజ్జగిస్తున్నారా ఇక్కడ, లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని బుజ్జగిస్తున్నారా, అర్థం కావట్లా సార్. కేంద్రం ఈ రోజు ఉన్న మాట మీద రేపు పొద్దున్న నిలబడాలని లేదు, ఈ రోజు ఇవ్వను అంటే రేపు పొద్దున ఇవ్వకూడదు అని లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి దాదాపుగా వాళ్ళు ఇదే సోది చెప్తా ఉన్నారు, మేము ఇవ్వము ఇవ్వము అని చెప్పి. దానికి సంబంధించి ఆల్రెడీ మన ఆకాంక్షను తెలియజేస్తూ పలు సందర్భాల్లో నిరసనలు తెలిపాము, దీక్షలు చేశాము, ఆఖరికి మా ఎంపీలు రాజీనామాలు చేశారు, బలంగా మన ఆకాంక్షను తెలియజేశాం. అయినా కూడా మాకు ఈ దక్షిణ భారతదేశం వాళ్ళు అవసరం లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసిన పోరాటం, ప్రతిపక్షంలో అప్పుడు చేసిన మీరు రాజీనామాలు, అధికార పక్షంలోకి వచ్చాక ఏమైపోయాయి? ఒక్క మాట సార్, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే పోరాటం చేసాం ప్రత్యేక హోదా మీద, అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమే అడిగాం, వందసార్లు అడుగుతా ఉన్నాం, ఎల్లుండ ప్రతిసారి అడుగుతా ఉన్నాం, మా ఎంపీలు ప్రతిసారి పార్లమెంట్ లో ప్రస్తావిస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మీటింగ్ జరిగినప్పుడు ప్రస్తావిస్తా ఉన్నారు, మన నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రస్తావిస్తా ఉన్నారు, మా ఆకాంక్షది మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మేమే కదా అడుగుతుంది. ఈ ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రోజు అపోజిషన్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు వాళ్ళతో కలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు కూడా మళ్ళీ కలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అని, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యేక హోదా అనే అంశాన్ని కనీసం ఈ 21 నెలల కాలంలో ఒక్కసారి ప్రస్తావించారని నేను సూటి అడుగుతున్నా. మమ్మల్ని క్వశ్చన్ చేద్దామని మేము కూడా అడుగుతాం కదా క్వశ్చన్, మేము అధికారంలో ఉన్నా మేము అడుగుతా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నా మేమే పోరాడుతా ఉన్నాం దాని మీద. ఈ రోజు ఆ రోజు అధికారంలో ఉన్నా, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ కానీ మిగిలిన రాజకీయ పార్టీలు కానీ ఎప్పుడు ఎక్కడా కూడా ఈ అంశాన్ని తీసుకురావడం వల్ల కదా ఇది, మేము ఒక్కలే పోరాడుతా ఉన్నాం. అదే అంటే నేను అనేది ఇక్కడ నేను అనేది మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, ప్రతిపక్షం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది, ఇదే టైంలో కేంద్రాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది ఇక్కడ పాయింట్. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు సఖ్యత కేంద్రాన్ని ఇంకెప్పుడు సాధించుకుంటారు? కేంద్రాన్ని ప్రశ్నించట్లేదు అంటానికి అసలు వాళ్ళకి ఎలా ఉంది సార్ అపోజిషన్ అడగడానికి? మేము ఇప్పటి వరకు 21 నెలల కాలంలో దాదాపుగా 7 సార్లు 8 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళుంటారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇదే మా అజెండా, ఫస్ట్ అజెండా. రెండు మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ లో కూడా ఇదే అడిగి ఉన్నాం, ప్రత్యేక హోదా అనేది ఇవ్వాలి అని చెప్పి మేము అడుగుతూనే ఉన్నాం. దానికి సంబంధించి హోదా పేరు చెప్పి ప్రజల్ని రాజకీయ పార్టీలు వాడేసుకుంటున్నాయా? గత ప్రభుత్వం అదే చేసింది, కలిసి సహజీవనం చేసింది, ఎన్డీఏలో భాగస్వామ్యం అయింది. కానీ గత ప్రభుత్వానికి, అదే గత ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా హ్యాండ్ ఇచ్చేలాగే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తే కనిపిస్తున్నాయి. ఇంకా ప్రజలకు న్యాయం జరిగేటప్పుడు రాష్ట్రం విడిపోయి ఇన్నాళ్ళు అయింది, ఇంకెప్పటికి హోదా వస్తుంది? ఎప్పటికి ఇంకా ప్యాకేజ్ ఇచ్చే ఆలోచనలే కేంద్ర ప్రభుత్వం ఉందని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే మీ ప్రభుత్వం కూడా చివరికి ప్యాకేజ్ తీసుకొని సరిపెట్టుకోవాల్సిందేనా సార్? ఇక్కడ నేను మీకు ప్రధానంగా అనిపిస్తాను, ఇక్కడ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు, మేము ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడింది వేరు. ఈ ప్రభుత్వంగా ఆ రోజు ప్రభుత్వం, ఇది నేను మీకు వినిపిస్తా, హోదాతో జరిగింది ఏమీ లేదు, రాకపోతే 3000 కోట్లే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. హోదా అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నాయి, 2017 కూడా మనమే ఎక్కువ సాధించాం, ఏ రాష్ట్రానికి ఇంతకన్నా ఎక్కువగా వచ్చాయా, ప్యాకేజీకి రాజముద్ర వేయండి, ఆ ఇదండి ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది అని చెప్పి ఇది ప్రభుత్వం మాట్లాడినటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా మాట్లాడలేదు, అంటే ప్రభుత్వంగా ప్రభుత్వం ప్రత్యేక హోదా వద్దు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళు తీర్మానాలు చేసి పంపడం వల్లే ఈ రోజు ఈ స్థితి వచ్చిందంటా ఉన్నారు. అంటే మళ్ళీ మొదటి నుంచి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు అసలు వద్దు అని తీర్మానం చేసి పంపారు, వాళ్ళు మీన్స్ రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని తీర్మానం చేయడం వల్ల వాళ్ళు ప్యాకేజ్ రెడీ చేయమని చెప్పి ప్యాకేజ్ కూడా ఇచ్చేసామని చెప్పి అందుకే కదా సార్, ఇప్పుడు ప్యాకేజ్ తీసుకోవడానికి సిద్ధమైన వాళ్ళని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు? అందుకే కదా పక్కన పెట్టారు, ప్రజల పక్కన మీకు అధికారం కట్టబెట్టింది ఎందుకు హోదా చేస్తారనే కదా. మరి ఇప్పుడు ప్రజలు పక్కన పెట్టారా లేదంటే ప్రజలు దానికి సంబంధించినటువంటి అంశంలో ఎంత వ్యతిరేకతగా ఉన్నారు? అర్థమైపోయింది కదా అన్నాను నేను, ప్రజల వ్యతిరేకత అర్థమైపోయింది కదా. ప్రభుత్వం 2 వర్షంలో వెళ్ళినప్పుడు ఒకే రాష్ట్ర ప్రభుత్వం
ఒకే రాష్ట్ర ప్రభుత్వం మీన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అది అధికారం ఎవరైనా ఉండేది. ఒకే ఒక రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒకసారి కావాలని తీర్మానం చేసింది, ఒకసారి మాకు వద్దు ప్యాకేజ్ ఇవ్వమని తీర్మానం చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా హోదానే ఇవ్వాలి, మీరు ప్యాకేజ్ ఎంత ఒప్పుకుంటారు అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ హోదాకు తీర్మానం చేసింది. ఇలా తీర్మానం చేసినప్పుడే ఒక ప్రభుత్వం రెండు రకాల ధోరణితో వెళ్ళినప్పుడు, అంటే ఒక రాష్ట్రం వాళ్ళు కూడా ఆలోచన పడతారు కదా, దానికే లేట్ అవుతా ఉంది. దానికి సంబంధించి కన్విన్సింగ్ లో ఉన్నాం మేము, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు తప్పు చేశారు. సో దీని ఆకాంక్ష ఇది, ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఫైటింగ్ మేము చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నాం మేమే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగుతా ఉంది. ఏ రాజకీయ పార్టీలు కూడా దాన్ని అడగట్లా, చంద్రబాబు నాయుడు గారు 21 ఏళ్ల కాలంలో మోడీ గారు అంటే ఒకటి ఏ రాజకీయ పార్టీ అడిగిందా లేదా అని పక్కన పెడితే సార్ మీ మీ బాధ్యత అది, మీ రెస్పాన్సిబిలిటీ, మీరు అడగాలి, మీరు హామీ ఇచ్చారు తీసుకొస్తానని తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా కూడా మనకు బాధ్యత ఉంది. మీకు పౌరుడిగా బాధ్యత ఉంది, మీరు యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా ఒక పార్టీ నాయకుడిగా మనకు రావాల్సినటువంటి సార్ శేఖర్ గారు మనకు రావాల్సినటువంటి హక్కు అది. అదే మీరు పోరాడచ్చు నేను పోరాడాలి, ప్రభుత్వం అడుగుతూ ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ దాని నుంచి స్టిల్ అంశాన్ని తీసుకెళ్తా ఉన్నారు ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు, దాన్ని తెచ్చుకుంటాం అనేటటువంటి ఆశ ఇంకా ఉంది మాకు. ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు, ప్యాకేజ్ ఇవ్వడానికే సిద్ధంగా ఉంది కేంద్రం. ఇప్పుడు ఫైనల్ గా ఈ టాపిక్ కన్క్లూడ్ చేద్దాం, వేరే దాంట్లోకి వెళ్దాం. దీని గురించి ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేదు, ప్రత్యేక హోదా అవసరం తీసుకురావాల్సిన బాధ్యత రెండు కూడా మీ మీద ఉన్నాయి. ఇటువంటి అప్పుడు ప్యాకేజ్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినట్టు ప్యాకేజ్ తీసుకోవడానికి సిద్ధమా, లేదంటే ప్రత్యేక హోదా మీదే మీ ప్రభుత్వం కట్టుబడి ఉందా? ఇంకోటి ప్యాకేజ్ కూడా ఇచ్చేసామని చెప్పారు సార్, ఇదే లోకేష్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ప్యాకేజ్ వచ్చేసిందని చెప్పారు. నిన్న కేంద్రం కూడా ప్యాకేజ్ ఇచ్చేసామని చెప్తా ఉంది. వాళ్ళు ఏం చెప్తారో ఏం చెప్పరా సెకండరీ సార్, ఖచ్చితంగా ఇదైతే మనం తెచ్చుకోవాల్సినటువంటి అంశమే. మేమైతే ఎక్కడ వెనుదిరగలేదు, అది ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా అది మనకు రావాల్సినటువంటి అంశం. సో ఏంటంటే 4 రోజులు లేట్ అయినా కూడా ప్రత్యేక హోదా అనేది వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చి తెచ్చుకుంటాం, వాళ్ళకి రాజకీయ అవసరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రత్యేక హోదా అనేది వాళ్ళు ఇచ్చి తీరాలి. ఈ రోజు రాజకీయంగా వాళ్ళకి అవసరాలు లేదు కాబట్టి మాకు ఈ రాష్ట్రం అవసరం లేదనే ధోరణిలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా అవసరం ఏర్పడినప్పుడు వాళ్ళకి కానీ మెజారిటీ తగ్గినప్పుడు లేదంటే ఈ రాష్ట్రానికి సంబంధించి అవసరాలు వాళ్ళకి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బెడ్ అవ్వాల్సిందే, అది వచ్చి తీరిద్ది. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, అది 4 నెలలు వెయిట్ చేయాలా లేదంటే 1 సంవత్సరం వెయిట్ చేయాలనేది వెయిటింగ్ చేయాలి తప్ప, ఖచ్చితంగా అయితే ప్రత్యేక హోదా అనేది వచ్చింది. అదైతే ఎక్కడ ముగిసిపోయిన అధ్యాయం కాదు, అది మళ్ళీ తెరుచుకున్నటువంటి అధ్యాయం. ప్రత్యేక హోదా అనేది వచ్చేటటువంటి 100% అది వచ్చింది, రావడానికి కూడా అది త్వరలోనే అది వచ్చింది. కొన్ని రోజులు వెయిట్ చేయండి, దాని మీద ప్రజలు తీసుకురాస్తే దీని మీద మీరు ప్రతిపక్షాలకు సమాధానం చెప్తారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రజలకైతే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, అవి వస్తేనే నిరుద్యోగ సమస్య తీరుద్ది, చాలా మందికి ఉపాధి దొరుకుద్ది, ఇవన్నీ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు ప్రజలు. కానీ ప్రత్యేక హోదా అనేది ఏదో ఒక అందరం ద్రాక్షలాగా ఎక్కడి నుంచో అది వినబడటమే తప్ప కనబడట్లేదు జనాలకి. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా వస్తుందా కనిపిస్తుందా అంటే దానికి ఇంక మీరే చెప్పాలి, తీసుకొస్తారా లేదా అనేది ప్రజలకైనా క్లారిటీ ఇవ్వాలి. నేను అనేది అది ప్రతిపక్షాలు విమర్శ ఆరోపణలు వదిలేయండి, వాళ్ళు ఎప్పుడు చేస్తారే ఉంటారు. ఒక్కటే మాట సార్, ప్రత్యేక హోదా అనేది ఈ రోజు కూడా మనం అడగగలుగుతున్నాము, ఆ అంశాన్ని మనం తెర మీదకి తీసుకురాగలుగుతున్నాం, దాని ఆకాంక్షను తెలియజేస్తా బలంగా అడగగలుగుతున్నాం అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, అది వాళ్ళు మనకేసేటటువంటి భిక్ష కాదు, అది ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి హక్కు. కానీ ఆ రోజు దాన్ని చట్టంలో పెట్టకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ రోజు దాని మీద మనం రోజు అడుగుతూనే ఉన్నాము, దాని మీద ఎలాంటి ప్రజలు తీసుకురావాలి అలాంటి ప్రజలు తీసుకొని వస్తున్నాం. కాకపోతే వాళ్ళు రాజకీయంగా బలంగా ఉన్నారు కాబట్టి మాకు ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ రాష్ట్రంతో కానీ అవసరం లేదు అన్న ధోరణిలో వెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు మీరు అడిగిన బలం ఏదైతే ఉందో ఆ బలం అయితే ప్రజలు మీకు ఇచ్చారు, కానీ మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తామని, ఇంకా మీరు చేయాల్సింది అదొకటే మిగిలింది. ఉంచుతారా కేంద్రం మెడలు, తీసుకొస్తారా హోదాని? సార్ మెడలు వంచాల్సినటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వంచుతాం. దానికి ప్రత్యేక హోదా అనేది ఏ సమయంలో ఎలాంటి అవసరాలు భారతీయ జనతా పార్టీకి అవసరమైనప్పుడు కేంద్రంలో వాళ్ళకి
మన మెజారిటీలు అవసరమైనప్పుడు ఇంకో విషయంలో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళే వంగి అడగాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ వచ్చినప్పుడు మన డిమాండ్ని మనం ఖచ్చితంగా సాధించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పారు, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రత్యేక హోదా అధికారంలోకి రావాలి అని అంటే ఎవరు కూడా పూర్తి మెజారిటీతో వచ్చేటటువంటి అవకాశాలు లేదు కాబట్టి అది ఏ పార్టీ అయినా సరే ప్రత్యేక హోదా ఇస్తానంటే వాళ్ళకి మేము బేషరతుగా మద్దతిస్తామని ఆ రోజు చెప్పారు. మేము ఈ రోజు ఏ రాజకీయ పార్టీతో పొత్తులో లేము, ఏ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం లేము, కానీ వాళ్ళకి అవసరం ఖచ్చితంగా ఏర్పడింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ రేపు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది ఆ ప్రాబల్యం రోజు రోజుకి తగ్గిపోతా దాని అవసరం దానికి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు నెరవేర్చి తీరాల్సి వచ్చింది. ఖచ్చితంగా కొన్ని రోజులు మాత్రం వెయిటెన్సీ, ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వచ్చింది, తెచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, ఖచ్చితంగా అది తీసుకొని వస్తామని మాత్రం బలంగా చెప్తాం. రైట్, ఈ నెలాఖరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారి గడువు ముగిపోతోంది, ఆయన పదవి విరమణ చేసి వెళ్ళిపోబోతున్నారు. పరిషత్ ఎన్నికల విషయంలో మాత్రం కోర్టు కూడా చెప్పేసింది జోక్యం చేసుకోమనేది. అంటే ఏంటి మీ ప్రభుత్వ ఎజెండా ఏంటి ఈ విషయంలో? కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చిన తర్వాతే పరిషత్ ఎన్నికలు జరుగుతాయా, నిర్వహిస్తారా? ఎన్నికల సంఘం అయితే ఇంట్రెస్ట్గా లేదు, చెప్పేసింది ఎన్నికలు నిర్వహించమని. ఈ లోపల మీరు 3 పేర్లు కూడా ప్రపోజ్ చేశారు ఆల్రెడీ గవర్నర్ గారికి. ఎవరిని నియమించబోతున్నారు, పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? సార్ ఇక్కడ అసలు మేము వద్దన్నాం ఫస్ట్ ఎన్నికలు. అవును, ఈ ఎన్నికల కమిషనర్ అనే అతను అత్యంత వివాదాస్పదుడు, ఇతను పారదర్శకంగా నిర్వహించలేడు, ఇతను కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తామన్నాడు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ వెళ్తున్నాడు. మేము పదే పదే చెప్పాం మేము వద్దన్నాం. వ్యాక్సినేషన్ ముఖ్యం, మన ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉన్నప్పుడు మధ్యలో మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మేమే చెప్పాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ బిగిన్ అయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు డైలీ ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మనం ఆ రోజు కూడా ఏదైతే కరోనా టెస్ట్ లాగా వ్యాక్సినేషన్ లో కూడా మనం ఒక రికార్డు స్థాయిలో వెళ్తా ఉన్నాం. మేము వద్దన్నాక ఈయన కోర్టులకు వెళ్ళి, న్యాయస్థానాలకు, ఇక్కడ కోర్టు మళ్ళీ పైన సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈయన ఎన్నికలు జరిపించాలి, మొత్తం ఎన్నికలు నేనే జరిపిస్తాను, మొత్తం ప్రక్రియ నేనే చేసేస్తాను, ఎన్నికలు ఇప్పుడు అవసరం అని చెప్పి ఈయన వెళ్ళాడు. మరి ఏమైందండి, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏం చెప్పింది, 2019 ఏదైతే మార్చి సారీ 2020 మార్చి 18వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఎక్కడ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందో అక్కడి నుంచి ఎన్నికలు బిగిన్ చేయమంది. మరి ఎక్కడ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది, ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది, అంటే మార్చి 15 వాయిదా పడింది, మార్చి 21 యాక్చువల్ ఎన్నికలు జరగాలి ఎంపీటీసీ జడ్పీటీసీలు, మార్చి 21 జనతా కర్ఫ్యూ, అది ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఏదో ఒక విధంగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏకగ్రీవాలను రద్దు చేయాలనే ఏకైక ఆలోచనతో ఎంపీటీసీ జడ్పీటీసీల ప్రక్రియను ఆయన ఆపేసి ప్రెస్ నోటిఫికేషన్ అని పంచాయతీని స్టార్ట్ చేశాడు. దాని తర్వాత రెండో దాంట్లో ఏదైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి కూడా దాన్ని కూడా ఏదైతే కొన్ని చోట్ల రీనామినేషన్ అవకాశం అనేది దాని మీద కూడా హైకోర్టు ఒప్పుకోకపోవడంతో మళ్ళీ దాన్ని వెనుదిరిగాడు. ఈ రోజు టైం ఉంది, ఈయన సార్ మన ఎన్నికలు అయిపోయి దాదాపుగా మనకు 15 రోజులు వస్తా ఉంది, ఏదైతే పూర్తిగా ఇస్తామని ఈ ప్రక్రియ కేవలం 6 రోజులు మాత్రమే వాయిదా పడింది. అంటే నామినేషన్ ప్రక్రియ, స్క్రూటినీ, నామినేషన్ ఫైల్ మొత్తం అయిపోయి ఆ ప్రక్రియ 6 రోజులు పెండింగ్ ఉంది. అంటే 15 వాయిదా పడింది, 21 ఎలక్షన్ అప్పుడు మార్చి నెల 2020 సంవత్సరం. అంటే 6 రోజులు ప్రక్రియకి టైం లేదా నిమ్మగడ్డ గారికి, 6 రోజుల ప్రక్రియకి మీరు 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ లో ఈ పాటికి ఎన్నికలు అయిపోయాయి కదా, ఇంకా 1 వీక్ టైం ఉంది మంత్ ఎండింగ్ కి. అంటే ఆయన ఈ ఎన్నికలను నేను నిర్వహించకూడదు ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నన్ను ఎత్తిన 2 పీకుతా ఉన్నాడు, చెంప పగలగొట్టి లాగి తన్నినట్టుగా నన్ను రోజు తిడతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు అసమర్థుడు అయిపోయావు, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఇలానే చేస్తా ఉన్నావు, నువ్వు నిన్ను ఎన్నికల కమిషనర్ గా నేను పెట్టుకొని రాజకీయం చేద్దామని చూస్తే నువ్వేమో ఎన్నికల కమిషనర్ గా విఫలం అయిపోయావు, అధికార పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేశారు బాగా, నేను రోజు రోజుకి వీక్ అయిపోయానని చెప్పి అతను చెప్పిన దాన్ని బట్టి ఇంక ఈ ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారి చేతిలో నాకు పనిష్మెంట్ ఉండిద్దేమో అనే ఆలోచనతో ఈ ఎన్నికలు నేను ఉండకూడదని ఆయన డిసైడ్ అయ్యాడు. ఇది స్ట్రైట్ పాయింట్. సో ఇంకా ఆయన ఆలోచనతో వెళ్తా ఉన్నారు. సో నో ప్రాబ్లం, జరిగి ఉండేవేమో మీరు అంటున్నట్టు మరి టీడీపీకి అనుకూలంగా వచ్చింది, పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ పాటికి. అంటే ఈ రోజు కల్లా పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఈ పాటికి అయిపోయింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలం కూడా అవసరం లా, తెలుగుదేశం పార్టీ కనీసం ఒక 30% దాకా వచ్చినా కూడా, 30% దాకా వచ్చినా కూడా ఇంకోటి నిర్వహించేవాడు.
సో ఏంటంటే అది రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు ఈ ఎన్నికల ప్రకారం ఇస్తే ఆల్రెడీ 2000కు పైగా ఏకగ్రీవాలు అయిపోయి ఉన్నాయి. సో ఇన్ని ఏకగ్రీవాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన 80% ఎన్నికల్లో 70% ఎటు వైఎస్ఆర్సీపీ గెలిచింది, మొత్తం 12% వచ్చింది, ఈసారి బిలో 10% వచ్చింది. అందుకని చెప్పి నువ్వు వద్దు అని చెప్పాడు. అయితే ఇక్కడ కొత్త కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా, మడమ తిప్పారా? గతంలో కనగరాజు గారిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కనగరాజు గారి అంశం ఎందుకు పక్కన పెట్టారు, ఆయన పేరు ఎందుకు ప్రస్తావించట్లేదు? ప్రధానంగా మీరు రికమెండ్ చేస్తున్న ఈ శామ్యూల్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో A4 A8 ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఎన్నికల కమిషనర్గా నియమించబోతున్నారా? అంటే దీనికి మీరు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ మీద టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఒకసారి వినండి, తర్వాత స్పందించండి. ఎవరినైతే ఈ రోజున ఎన్నికల కమిషనర్ గా నియమించండి అని పంపించారో పేరు, ఎవరి వైపు మేము మొగ్గుతున్నామని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ పంపించారో, ఆయన ఏట్ గా ఉన్నాడు, ఈజ్ అన్ ఎక్కి ఏడు ఫ్రైడే ఆయన కోర్టుకు అటెండ్ అవుతుంటాడు, పాపం తోడుగా వస్తారనుకున్నారేమో, అక్కడ కలిసే ఉన్న విషయాలుంటే కోర్టు దగ్గర మాట్లాడుకోవచ్చు అనుకున్నారేమో, ఆయన పేరు పెట్టారు. ఆయన ఒక్క కేసు కాదు, ఇందూటెక్లో కూడా ఆయన A10గా ఉన్నారు, A10 మొత్తాయి ఇందూటెక్లో కూడా. ఇంత నేర చరిత కలిగి రెండు కేసుల్లో మీతో పాటు ముద్దాయిగా ఉంటే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా నిష్పక్షపాతంగా ఉంటుందన్న విశ్వాసం ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారు. మరి ఇది కదా సార్, ఇదిగోండి సార్, ఇది ప్రెస్లో మాట్లాడింది మీ నాయకులు, మరి వీళ్ళు కదా నియమించాలి, జస్టిస్ కనకరాజు గారిని కదా నియమించాలి, ఈయన కదా కడు విధాల అన్ని విధాల సమర్థుడు, ఏన్ని త్రోసిరాజని ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఇతన్ని కాదని మీ తోటి ముద్దాయిని తెచ్చుకుంటారా? రైట్, ఏం చెప్తారు, తోటి ముద్దాయిని ఎన్నికల కమిషనర్ గా నియమించడానికి సిద్ధమవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వల్ల నామే మాట్లాడాడు, ఆ మాటలో నేను సమాధానం చెప్తా. కనకరాజు గారు వెయిట్ అయిపోతుంది, కనకరాజు గారు పనికిరారు అని చెప్పి మీరే కదా ఆరోపణలు చేస్తున్నారు, మళ్ళీ ఈ రోజు కనకరాజు గారిని తీసుకురమ్మని మీరు అట్లా చెప్తున్నారు. రెండవది, మేము ఒక ఆర్డినెన్స్ తెచ్చాం, పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ఎన్నికల కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి కాకుండా మాజీ హైకోర్టు న్యాయమూర్తిని నియమిద్దామని చెప్పి మేము ఒక తీసుకొని వస్తే, ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తే ఆర్డినెన్స్ ని ఆ కోర్టు కొట్టేసింది, ఇది కుదరదు అని చెప్పి కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్ అయితే ఎవరు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఅపాయింట్ అయ్యారు. అంటే ఏదైతే ఎన్నికల కమిషనర్ గా ఈ స్థాయి వాళ్ళనే ఉన్నారు కాబట్టి ఈయనే కంటిన్యూ చేయమని చెప్పి కొత్త ఆర్డినెన్స్ చల్లదని చెప్పి ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను చేయాలంటే మళ్ళీ ఆర్డినెన్స్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ దాన్ని, ఇప్పుడు మీరు చేసింది ఏంటి, పంచాయతీరాజ్ చట్టంలోనే పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు సవరించారు, ఆయన పదవీ కాలాన్ని తగ్గిస్తూ మీరు అప్పుడు సవరించారు, ఆ టైంలో కనకరాజు గారిని తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పుడు సంబంధం ఏముంది? పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసి పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి అదే విధంగా ఎన్నికల కమిషనర్ అర్హతని, ఎన్నికల కమిషనర్ అర్హతని మాజీ ఐఏఎస్ అధికారి స్థాయి నుంచి మాజీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండేటట్టుగా మేము తీసుకొని వచ్చాం. ఇక్కడ లేదు చట్టం, మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ మనం పెట్టి మళ్ళీ ఇంకో రీఅపాయింట్ చేస్తే మళ్ళీ దాని మీద ఉన్న న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ దాన్ని అడ్డుకునేటటువంటి ప్రక్రియలు ఎన్ని మీకు తెలుసు న్యాయస్థానాల్లో. న్యాయమూర్తి లాంటి వాళ్ళు ఎన్నికల కమిషనర్ గా ఉంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయి అనేది కదా చేసిన పాయింట్. నిష్పాక్షపత సార్, నిష్పాక్షపతంగా ఏదైతే మంచిగా ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో, ఏదైతే ఈ అర్హతను కూడా పెంచాలనే ఉద్దేశంతో మేము వెళ్ళాం, మేము ఒక ఆర్డినెన్స్ మేము తెచ్చాం, తెచ్చడానికి ఒప్పుకోలేదు కదా, కొట్టేశారు, ఇది చల్లదని కొట్టేశారు, కొట్టేసినాక మళ్ళీ మేము ఎట్లా అపాయింట్ చేస్తాం వాళ్ళని మీరు చెప్పండి, మళ్ళీ తీసుకురావాలి కదా చట్టం. అవును, ఇప్పుడు ఆ కొట్టేయకుండా దాన్ని ఇదిగో మీరు ఎన్నికల కమిషనర్ అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చే ఎన్నికల కమిషనర్ కి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు ఇచ్చుంటే ఖచ్చితంగా మేము అట్లా ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఆ రోజు ఏం చేస్తున్నారు, మీ ఆర్డినెన్స్ చల్లదని కోర్టు కొట్టేస్తుంది, ఈ కోర్టు కాదు పై కోర్టు కూడా కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు కూడా. అంటే ఈ ఇది మీరు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు అన్న తర్వాత మళ్ళీ మేము ఎట్లా కనకరాజు గారిని నియమిస్తాం మీరు చెప్పండి, ఆర్డినెన్స్ మీకు చెల్లుబాటు అవుతుంది బట్ ఇప్పుడు చెల్లుబాటు కాదు, ఈ ఎన్నికల కమిషనర్ పదవీ కాలం అయినాక అప్పుడు మీ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది అని అంటే ఆ పదవీ కాలం అయిపోయినాక మీరు అన్నట్టుగా
కనకరాజు గారు లేదంటే ఇంకో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిలో నియమిస్తారు. అసలు ఆర్డినెన్స్ తెల్లదని కొట్టేసిన పాయింట్లు ఇంకోటి కూడా ఉంది, దళిత కార్డు కూడా ఉంది, మీరు గమనించారా లేదో? ఎస్సీ చెందిన వ్యక్తి ఒక దళితుడిని ఇలా తీసుకొచ్చి గతంలో ఇప్పుడు ఆయన పక్కన పెట్టేశారు, ఆయనకి ఇచ్చిన మాట తప్పారు అనేది ఆయన ఆ పాయింట్ కూడా రేజ్ చేశారు, మీరు అందులో అబ్జర్వ్ చేశారు లేదో? సార్ ఆ రోజు కనకరాజు గారు దళితుడు అని గుర్తు రాలేదా? ఆ రోజు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గుర్తు రాలేదా? మరి ఆ రోజు మీరే కదా వ్యతిరేక కోర్టుకి వెళ్ళింది, ఆ ముసలాయిని తీసుకొని వచ్చారని చెప్పి ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడింది మీరే కదా. మీరు ఆ రోజు కులంను మతాన్ని కూడా తీసుకొని వచ్చారు కదా, మీ మతస్థుడా మీ కులస్థుడా ఎస్సీలు ఎందుకు తీసుకొని వచ్చారు ఇవన్నీ మాట్లాడి తెలుగుదేశం వాళ్ళే కదా సార్. అది ఆర్డినెన్స్ అనేది కొట్టేశారు, ఆర్డినెన్స్ లేనప్పుడు దాని ప్రకారం తీసుకురావడం కుదరదు. న్యాయస్థానాల డైరెక్షన్ బట్టి అందరూ ఫాలో అవ్వాల్సిందే. రెండో పాయింట్ వచ్చేటప్పటికి శామ్యూల్ గారిని నియమిస్తారా, నీలం సాహ్ని గారిన, ఇంకొకరినా ఇంకోళ్ళ, ఇది నియమించేది గవర్నర్ గారు, ప్రపోజల్ పంపేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఒక పేరు పెట్టాల, ముగ్గురు సంబంధించినటువంటి ప్రపోజల్ పంపారన్నట్టుగా వస్తుంది. అంటే ముగ్గురు సంబంధించిన ఆ ముగ్గురులో ఎవరు పేర్లు ప్రతిపాదించాలి కాబట్టి ప్రతిపాదించారు, కానీ శామ్యూల్ గారి పేరు అయితే హైలైట్ చేసింది ప్రభుత్వం. కింద లైన్ లో క్లియర్ గా రాశారు, శామ్యూల్ గారిని మేము ప్రతిపాదిస్తున్నాం, ఆయన అయితే మాకు బెటర్ అని. ఆయన ఆల్రెడీ రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు, ఆయన ఎలా నియమిస్తారు అనేది ఇప్పుడు టీడీపీ రేజ్ చేస్తున్న పాయింట్. ఒకవేళ నిజంగా అదే అభ్యంతరం వ్యక్తమైతే ఆయన పక్కన పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 18 చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేర్ల మీద ఏసీబీ కేసుల్లో కూడా ఇప్పుడు రీఓపెన్ అయి నడుస్తా ఉన్నాయి. లక్ష్మీ భారతి గారి కేసులతో సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నేరగాడు అయితే శామ్యుల్ గారు కూడా నేరగాడు అవుతారు. సో శామ్యుల్ గారి మీద అభియోగాలు ఉంటే ఆయన మీద ఆపాదించడం కరెక్ట్ కాదు, అభియోగాలు ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద లేదు అభియోగాలు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది మీద అభియోగాలు లేవు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా మన సిఐడి కేసు నమోదు చేసింది కదా, ఆయన తాత్కాలిక స్టే లో ఉన్నాడు, కేవలం 4 వారాలు స్టే లో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడు దొంగ కాదు, ఆయన నిజాయితీ పడ్డాన్ని ఎవరు ప్రూవ్ చేయలేదు. మరి ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లుంటారని మీకు క్వశ్చన్ చేస్తే, సో ఆ క్వశ్చన్ చేసేటప్పుడు మనకు కూడా ఆపాదించుకోవాలి. శామ్యుల్ గారిన ఇంకొకరినా మీరు ప్రస్తావించేటప్పుడు మీ మీద కేసులు ఉన్నాయి, మీ మీద కూడా స్టేలు నడుస్తా ఉన్నాయి, మీ మీద కూడా ఎఫ్ఐఆర్ కాపీల పేర్లు ఉన్నాయి, మీరు కూడా ఏమనుగా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. సో ఏ1 గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ ఏ1 గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు శామ్యుల్ గారిని క్వశ్చన్ చేసేటప్పుడు ముందు వాళ్ళ ఏంటో చూసుకొని ఆరోపణలు చేస్తే అది సంబంధించిందిగా ఉంటుంది. అవును, రైట్. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఎన్నికలు ఏప్రిల్లో ఉంటాయని అనుకోవచ్చా కొత్త కమిషనర్ రాగానే, లేదంటే ఇప్పుడు తిరుపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అవి అయిన తర్వాత ఎన్నికలు పెట్టే ఆలోచన ఉన్నా మీ ప్రభుత్వం అనుకుందా? సార్ యాక్చువల్ గా మేము ముందు ఎన్నికలు వద్దని అనుకున్న మాట వాస్తవం, అది కూడా ఇప్పుడు కూడా మేము స్టిల్ చెబుతున్నాం. మాకు వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. సిద్ధంగా ఉందని చెప్పింది కదా ప్రభుత్వం, మీరు రెడీగానే ఉన్నారు కదా? ఒక్క నిమిషం, అక్కడికి వస్తున్నా. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఒక అంశం, రెండోది ఇప్పుడు వ్యాక్సినేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ కొంత లేట్ అవుతా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ తిరుపతికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నడుస్తా ఉంటాయి. ఇది కేవలం 6 రోజుల ప్రక్రియ కాబట్టి మేము త్వరితగతి నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ లోపే కండక్ట్ చేయాలనేది మా ఆలోచన కూడా. కాకపోతే ఇక్కడ బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే లేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ అండ్ తిరుపతి బై ఎలక్షన్స్. అంటే రేపొద్దు తిరుపతి బై ఎలక్షన్స్ అయ్యేదాకా మనం ఈ రోజు బడ్జెట్ కూడా పెట్టడానికి వీల్లేదు. అంటే ఏప్రిల్ 17 మనం ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టడానికి వీల్లేదు కాబట్టి ఏప్రిల్ 17 అయిపోయిన తర్వాత త్వరగా ముందు బడ్జెట్ పెట్టాలి. ఎందుకంటే బడ్జెట్ అనేది ఈ రోజు రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి ఇంపార్టెంట్ అంటే బడ్జెట్ అంటాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ఎందుకంటే రేపు బడ్జెట్ సమావేశాలు అయిపోయాక నిర్వహించేటటువంటి ఆలోచన ఉండొచ్చేమనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తా ఉంది కొత్త ఎన్నికల కమిషన్ కరోనా కారణంగా, అప్పుడు కూడా జరుగుతాయా లేదనేది గ్యారంటీ లేదు. ఇప్పుడు కూడా వాట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏమన్నా ప్రవేశపెట్టేస్తారా ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఎలక్షన్ లేకపోతే ఇప్పటికి ఆల్రెడీ మనకు మార్చి నెలలోనే బడ్జెట్ సమావేశాలు అనేది సహజంగా ఉంటాయి కాబట్టి అయిపోయేది. సో ఏంటంటే ముందు మనకి బడ్జెట్ సమావేశాలు కావాలి కాబట్టి నేను అనుకునే దాన్ని బట్టి ఏంటంటే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఎటు ఇప్పుడు ఎన్నికల కమిషనర్ పొత్తాలు రావాలి, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అది 6 రోజుల ప్రక్రియ ఉంది కాబట్టి వాళ్ళు 6 రోజులే ఇస్తారా, ఇంకేదన్నా దాన్ని మళ్ళీ 14 రోజులు ఎలక్షన్ కోడ్ అని పెట్టి ఇస్తారా అని చూసి
దాని ప్రక్రియను బట్టి ఉంటుంది. మేమైతే ఎన్నికలకు రెడీగా ఉన్నాం. ఆ గోళ కూడా అయిపోతే తెలుగుదేశం పార్టీకి ఒకేసారి దెబ్బ కొట్టింది, ఒకేసారి చెప్ప లాగి కొట్టినట్టుగా ప్రజలు తీర్పిస్తారు కదా. ఎందుకంటే పంచాయతీల్లో తీర్పిచ్చారు, మున్సిపాలిటీల్లో తీర్పిచ్చారు, రేపొద్దున తిరుపతి ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఉప ఎన్నికల్లో, ఈ పరిషత్ ఎన్నికల్లో కూడా తీర్పిస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ అనేది వీక్ అయిపోయింది కదా. సో మేము మీటింగ్ దానికోసం వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా నాయకులుగా, సో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది కొత్తగా వచ్చేటటువంటి ఎన్నికల కమిషనర్, ఎందుకంటే ఈ ఎన్నికల కమిషనర్ నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసి పారిపోయాడు కాబట్టి కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు వస్తే వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి నేను అనుకునేది బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్నికలు ఉండొచ్చేమో అనేది మా అభిప్రాయం. ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయారు, అందుకే మీ మీద కోర్టులో కూడా పిటిషన్ వేశారు, ఇదంతా ఇప్పుడు అందుకే ఈ ఎన్నికలు కూడా ఆయన నిర్వహించట్లేదు అనేది. అంటే వైసీపీ ప్రభుత్వం బెదిరించడం వల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళిపోయారా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తీసుకొని వచ్చి ఏమైనా శాల్వా వేసి దండేసి కిరీటాలు పెట్టి శభాష్ అని చెప్పి ఏమైనా ఇస్తావా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసినటువంటి పనులకి ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇవ్వకుండా ఏమిస్తారండి? ఇంకా ఆయనకు ఆయనకు ప్రివిలేజ్ కమిటీ అంటే ఆయన పదవి నుంచి వెళ్ళిపోయినా వదిలేయలేరు, ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఆయనకు చాలా క్లియర్ గా చెప్పారు పదవిలో లేకున్నా సరే వచ్చి విచారణకు హాజరు కావాలి అని. సార్ తప్పు చేస్తే క్షమించి వదిలేసేటటువంటి గుణం రాజశేఖర రెడ్డి గారికి ఉందేమో, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించేటటువంటి గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది, అది న్యాయపరంగా చట్టపరంగా. దాంట్లో నో డౌట్, మీ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేని వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసేసుకోండి, వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదు, వాళ్ళని బత్తరఫ్ చేయండి అన్న విధంగా మాట్లాడారు. ఇండైరెక్ట్ వర్డ్స్ అయ్యే అని చెప్పని, అసలు ఈయన బత్తరఫ్ చేసేవి వీళ్ళొద్దు, ఇక్కడ మంత్రివర్గం అన్నట్టుగా మీరు లెటర్లు రాసేసి రమేష్ కుమార్ గారికి ఇది ఒక హెచ్చరిక. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సార్ ఎవరైనా కూడా చట్టానికి అతీతులు కాదు, అది ఎన్నికల కమిషనర్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు సరే, భారతదేశం అయినా సరే, ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ పదవుల్లో ఉన్నా, ఈవెన్ హైకోర్టు న్యాయమూర్తులైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ఏ ఎన్నికల కమిషనర్ ఎవరైనా కూడా రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అతీతం కాదు. మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు చేసినా అందరికి ఒకటే సెక్షన్ ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప మీకు పదవీ కాలం ముగిసిపోయి వెళ్ళిపోతున్నా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వదిలిపెట్టలేదు వైసీపీ ప్రభుత్వం, అరెస్ట్ చేయించి జైల్లో పెట్టబోతుందా అనేది, అదే జరగబోతుందా? సరే, మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి జరిగింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ నందగోపాల్ సంథింగ్ అనే మీద ఉంది. ఆ రోజు ఆ ఎన్నికల కమిషనర్ ఏదైతే అసెంబ్లీ ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో అతి జోక్యం తీసుకొని ఏదైతే ఎమ్మెల్యేల విధులకు ఆటంకం కలిగేలా వాళ్ళ వాళ్ళ మీద అతను చేసినటువంటి వ్యాఖ్యలకి ఆ రోజు అతనికి శిక్ష పడింది. ఆయనకి 3 రోజులు ఏదో పడినట్టు ఉంది, లేదా ఒక రోజు ఏదో క్షమించి ఒక రోజుకి ముఖ్యమంత్రిగా చేసినట్టున్నారు. ఈ రోజు మరి ఆ క్షమాగుణంతో ఒక రోజు ఇస్తారా, 3 రోజులు పడిద్దా, ఎన్ని రోజులు పడిద్దా అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయినాక కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందే, అతనికి ఖచ్చితంగా శిక్ష పడింది, దాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు అనే విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయబోతోంది వైసీపీ ప్రభుత్వం, అదే క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్గా ఎవరు వచ్చే అవకాశం ఉంది, వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.